హుజూర్ నగర్ గడ్డ ఎవరియట ఇప్పుడిదే ప్రశ్న ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా వినిపిస్తోంది ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 సార్లు విజయకేతనం ఎగరవేశారు తిరుగులేని నేతగా ఎదిగారు కానీ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ జెండా పాతేసింది ఆ పార్టీ అభ్యర్థి సైద్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు అయితే ఇప్పుడు మళ్ళీ విక్టరీ కొట్టేందుకు సై అంటున్నారు సైద్ రెడ్డి మరోవైపు కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలతా రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు మరి హుజూర్ నగర్ ట్రయాంగిల్ ఫైట్ లో గెలుపెవరిది తర్వాత 2009 నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించి హుజూర్ నగర్ ను తన కంచుకోటగా మార్చుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లో ఇటు ఉత్తమ్ సతీమణికి షాక్ ఇస్తూ మొదటిసారి గులాబీ జెండా ఎగరవేశారు శానంపూడి సైద్ రెడ్డి ఇటు శానంపూడి సైద్ రెడ్డికి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మడుమ ఓరావోరిగా నీకు నాకు సై అన్నట్లుగా కొనసాగుతుంది ప్రస్తుత ఎన్నికల పరిస్థితి మరోవైపు ఇటు బీజేపీ సిపిఎం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది ఈ నేతల ప్రచారం ఎలా కొనసాగుతా ఉంది ఇప్పుడు చూద్దాం హుజూర్ నగర్ లో బీజేపీ గెలుపు ఖాయమంటోంది ఆ పార్టీ అభ్యర్థి చల్లా శ్రీలతా రెడ్డి బిఆర్ఎస్ పై పూర్తిగా ప్రజా వ్యతిరేకత వచ్చేసిందంటున్నారు భూ కబ్జాలు అవినీతితో ప్రజల్ని పీడించిన ఎమ్మెల్యేను జనం ఓడిస్తారని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అనాథను చేసి వెళ్లిపోయారని ఆరోపించారు ప్రధాని మోదీ ప్రభావంతో యువత అండదండలతో హుజూర్ నగర్ లో కాషాయం జెండా ఎగరడం గ్యారంటీ అంటున్నారు చల్లా శ్రీలతా రెడ్డి ప్రస్తుతమంతా హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలత ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా కొనసాగుతుంది ప్రచారం హుజూర్ నగర్ లో బీజేపీ గెలిచే అవకాశం ఎలా ఉందనుకుంటున్నారు ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి గడపకు వెళ్ళటం జరుగుతుంది గత 12-13 రోజులుగా ప్రతి గడప గడప ప్రచారం దాదాపుగా పూర్తయింది 120 గ్రామాలు ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది అంతటా మహిళలుగా ఆదరిస్తున్నారు మోడీ గారి పథకాలని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాం దాంతో వాళ్ళలో కూడా చాలా చైతన్యమైంది ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు ఒక మహిళగా నాకే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను గతంలో ఇదే హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కనీసం బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉంది ఇప్పుడు బీజేపీకి అంటే గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు అంటే ఏం మార్పు అప్పటికిప్పటికి ఏం మార్పు మోడీ గారి పథకాలు మోడీ గారు ఈ రోజున దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగింది చాలా వరకు అవగాహన పెరిగింది ఈ రోజున మోడీ గారు ఏదైతే మేనిఫెస్టో తీసుకొచ్చారో అది కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తున్నాం రైతులకు ఏదైతే ఎంఎస్పీ 3100 ఇస్తా అన్నారో దాంతో ఒక ఎకరానికి దాదాపుగా 45,000 రూపాయల సంవత్సరానికి లాభం చేకూరుతుంది వాళ్లకు లబ్ది ఆ విషయాన్ని జనాలకు తీసుకెళ్తున్నాం అట్లనే మహిళా సాధికారత కోసం వారు ఏదైతే 10 లక్షల ఉద్యోగ కల్పన అన్నారో అలాగే ఒక పాప పుడితే 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 21 ఇయర్స్ కి ఇస్తామన్నారు ప్లస్ డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయిలకు ల్యాప్టాప్సే కావచ్చు లేకపోతే మహిళా రైతు కమిషనే కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు 33% రిజర్వేషన్ ఇవన్నీ కూడా మహిళలు చాలా వరకు సంతోషంగా ఉన్నారు మహిళలు కూడా ఈసారి అవకాశం మోడీకి ఇవ్వాలని చూస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు అదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా శానంపూడి సైద్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు వీళ్ళిద్దరిని కాదని బీజేపీ అభ్యర్థి శ్రీలతకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు వారిద్దరితో దాదాపు ప్రజలైతే అందరు విసిగిపోయారండి ఒకసారి గెలిపిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమో రిజైన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు గత 4-5 టర్మ్స్ ఇక్కడ పోటీ చేసి గెలిచినప్పటికి కూడా ఇప్పటి వరకు చాలా మంది పేదలు ఉన్నారు ఎవరికి ఇల్లు ఇయ్యలేని పరిస్థితి గత సంవత్సరం ఏదైతే గతసారి మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నామో వారు కూడా మొత్తం ఎక్కడ చూసినా కబ్జాలు ఆక్రమణలు కమిషన్లు అవినీతి మయమైపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పనితీరు ప్రతి దగ్గర ఏ నాయకుడు చూసినా కానీ ఆ ఊర్లో పర్యటిస్తుంటే చాలా వరకు బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయారు కనీసం వాటర్ ఫెసిలిటీ ఏదైతే మిషన్ భగీరథని గొప్పలు చెప్పుకుంటున్నారో చాలా తండాలలో కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా లేదు అందులో ఒకటి ఇందులో గెలిచిన అందులోకే పోతారు అందులో గెలిచిన ఇందులోకే పోతారు ఇది సిండికేట్ రాజకీయం అని జనాలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతిపక్షంగా ఏదైనా పోరాడతారు ప్రజల కోసం అంటే అది ఒక బీజేపీ తోటి అని వారు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను మాత్రం హుజూర్ నగర్ లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాను చల్లా శ్రీలత వ్యక్తం చేస్తున్నారు ఇటు బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ తో ప్రజలు విసిగిపోయారని మోడీ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తా ఉన్నారు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ వికారమైన రాజకీయం చేసిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈసారి బీఆర్ఎస్ ఆటలు సాగవని ప్రజలు తమ వైపే ఉన్నారని అంటున్నారు ఎవరిని కుట్రలు చేసినా 50,000 మెజారిటీతో తన గెలుపు గ్యారంటీ అని చెప్తున్నారు అందరూ కుమ్మక్కై నియోజకవర్గాన్ని భూమాఫియా ఇసుక మాఫియాగా మార్చేశారని ఆరోపించారు అభివృద్ధికి బాటలు పడాలంటే మళ్లీ కాంగ్రెస్ రావాల్సిందేనంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రస్తుతం మనతో ఇటు హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి నల్గొండ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, హుజూర్ నగర్ ప్రచారం ఎలా కొనసాగుతా ఉంది? కాంగ్రెస్ కి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రాంతంలోనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ 12కి 12 గెలిచే స్పష్టమైన సంకేతాలు పడుతున్నాయి. ప్రచారం బాగా కొనసాగుతుంది. పబ్లిక్ లో రిసీవింగ్ కూడా చాలా బాగుంది. గత ఉప ఎన్నికల్లో చూస్తే, అంటే 2018 ఎన్నికల్లో సైదిరెడ్డి వర్సెస్ మీరులో మీరు విజయం సాధించారు, ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి విజయం సాధించారు, ఈసారి మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సి, ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఒక వికారమైన రాజకీయానికి దిగి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కేబినెట్ నుండి ప్రజల తీర్పుని ట్విస్ట్ చేయడం జరిగింది. ఈసారి స్పష్టంగా ప్రజలందరూ కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో మా వైపే ఉన్నారు. ఈ రెండు కాన్స్టిట్యూన్సీస్ మేము 50,000 మెజార్టీతో గెలవబోతున్నాము. 2019 నుంచి 2019 వరకు, అంటే 10 ఇయర్స్లో ఉత్తమ్ చేయలేని అభివృద్ధిని నేను ఈ 4 ఏళ్లలోనే చేశానని చెప్పి సైదిరెడ్డి అంటున్నారు, ఏమంటారు? అంటే ఆయన ఏమంటారు అంటే, నేను అభివృద్ధి చెందాను, నేను బాగా సంపాదించుకున్నా, నేను భూములు కబ్జా చేసుకున్నా, నేను మున్సిపల్ ల్యాండ్స్ కబ్జా చేసుకున్నా, నేను లిక్కర్ మాఫియాలో నేనే నడిపించిన, ఇసుక మాఫియా నేనే నడిపించిన అని అంటుండు. ఈ ప్రాంతానికి మాత్రం ఆయన ఏం చేయలేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇది ఎమ్మెల్యే ఆయనకి. దాదాపు 4 ఏళ్ల నుంచి ఇదే ఆరోపణ పదే పదే చేస్తున్నారు, కానీ ఎన్నడూ కూడా నిరూపించలేదని చెప్పి అంటున్నావు. నిరూపించినావు, మంత్రులకు వదిలేస్తే ఆధారాలతో సహా ఇచ్చినావు, బట్ అందరూ కుమ్మక్కైనరు సిస్టంలో. ఎమ్మెల్యేలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు, మంత్రులు అందరూ కలిసి దోపిడీ చేసుకున్నారు. అందుకోసమే ఇప్పుడు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత, వీళ్ళని తరిమికోవడానికి ప్రజలు సిద్ధమైనారు. అంటే మొన్న రీసెంట్గా జరిగిన ఘటన కావచ్చు, మీరు చేస్తున్న ఆరోపణల మీద కూడా ఇటు ఓడిపోతున్న భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని చెప్పి అంటున్నారు. సిల్లీ ఫెలో, ఆయన మీద ఓడిపోతావా? ఆయన ఏదో సిల్లీగా మాట్లాడే దాని గురించి నేను అసలు రెస్పాన్సిబిలిటీ కూడా నా డిగ్నిటీకి తక్కువ. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 12 స్థానాలు ప్రస్తుతం బీఆర్ఎస్ కి వైపు ఉన్నాయి. సో ఈ 12 స్థానాల్లో ఎన్ని స్థానాలు విజయం సాధిస్తారు? అంటే బీఆర్ఎస్ నేతలు క్లీన్ స్వీప్ చేస్తూ ఉంటున్నారు. అంటే వాళ్ళు క్లీన్ స్వీప్ అయిపోతామని అని అనుకున్నారు, కాబట్టి చాలా డౌటే లేదు. ప్రజల్లో ఒక నిశ్శబ్ద విప్లవం 6 నెలల ముందు బయలుదేరి ఇప్పుడు యావత్ తెలంగాణలో, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని అందరినీ ఇంటికి పంపిస్తారు. ఇక చెప్పండి, సైదిరెడ్డి అంటే వెళ్ళిన ప్రతి చోట ఒక మాట అంటున్నారు, జనాల్లో ఉండే నేను కావాలా, హైదరాబాద్లో ఉండే సార్ కావాలా, తెలుసుకోండి అంటున్నారు. అంటే చాలా అసలు మైండ్ పనిచేస్తుందా లేదని అడుగుతున్నాయని. నేను పార్లమెంట్ సభ్యుణ్ణి, నేను ఢిల్లీలో ఉంటా, 6 నెలలు పార్లమెంట్ సెషన్ ఉంటుంది, పార్లమెంట్ కమిటీస్ ఉంటాయి, ఆ తర్వాతనే కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. పార్లమెంట్, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీరు 50,000 విజయట్ అనేది ప్రతి చోట అంటున్నారు. సో నిజంగా మాట మీద నిలబడతారా? అంత అవకాశం ఉందా హుజూర్నగర్లో ప్రస్తుతం? ఇప్పుడు మీరు ఎవరిని అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ కూడా అంటారు మెజారిటీ 50,000 కంటే తక్కువనే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. మొత్తానికి మాత్రం హుజూర్నగర్లో ఖచ్చితంగా మరోసారి విజయం సాధిస్తా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. 50,000 5 చీలకు మెజార్టీ వస్తుందని నేను కాదు, ఇటు ప్రజలు కూడా అంటున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా కేవలం ఒక అవగాహన లేని ఆరోపణలు. నేను గతంలో కూడా చాలాసార్లు ఆయన మీద చేసినటువంటి ఆరోపణలకు నేను ఆధారాలు కూడా చూపించని చెప్పి కూడా ఉత్తమ్ చెప్తా ఉన్నారు. ఆరోపణలు కాదు, దమ్ముంటే రుజువు చేయాలని సవాల్ విసురుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. 4 ఏళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన తనపై కుట్రపూరితంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజల మధ్య ఉండి ప్రజాసేవకై అంకితమైన తనను ప్రజల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కి అవినీతి అయితే బీఆర్ఎస్ ది అభివృద్ధి అని చెప్తున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో ఉన్నాం. ఇప్పటికే ఇటు గ్రామ గ్రామాన మొత్తం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు ప్రచారం ఎలా కొనసాగుతుంది, పరిస్థితి ఎలా ఉందా అని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎలా కొనసాగుతుంది మీ ప్రచారం, ప్రజల స్పందన ఎలా ఉంది? అంటే ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో మనం చేసిన డెవలప్మెంట్ వర్క్స్ కానీ, ఈ 4 ఏళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన బిడ్డగా ప్రతి ఒక్కరికి సుపరిచితులు కావటం కానీ, అందరూ కూడా సైదన్న సైదన్న అనుకుంటూ, ఎమ్మెల్యే ఆఫీసు ఇంతకుముందు అందుబాటులో ఉండేది కాదు, జనం మధ్యలో ఉండే సైదన్న కావాలన్నా కనపడినోళ్ళు కావాలన్నా అని. అందుకని దాంతో ఈరోజు ప్రజల్లో మంచి స్పందన, ఎక్కడికి పోయినా ప్రేమ. దాంతోపాటు పోయినసారి ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికంటే భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం.
ఇటీవల కాలంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులతో పార్టీ వీడడం, ఇలాంటి చేరికలు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఈ అయారం గయారం అంతా నార్మల్. అంటే ఇటు అటు వస్తుంటారు, అటు ఇటు వస్తూ ఉంటారు. అంటే అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటారు, కొన్ని రకాలు ప్రభావితం చేస్తాయి. సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే సీట్లు అమ్ముకున్న డబ్బులు ఉన్నాయి చేతుల్లో, ఆ డబ్బులతో కొద్ది గొప్ప కొంతమందిని ఏదో ఇన్వాల్వ్ చేయటం, కొంతమందిని ప్రభావితం చేయటం చేసిండ్రు. దానివల్ల ప్రజల్లో ఇంకా ఎక్కువ ఈరోజు ఇంత పనిచేసి ఇంత అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇప్పటిదాకా ఉండి ఉండి మోసం చేస్తారు అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. వాళ్ళు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. అసలు మనం మొత్తం రావాలని ఎవరెవరైతే ఎక్కడెక్కడ పోయినో అక్కడంతా కూడా డబుల్ అయిపోయింది. పోయినా కానీ అంటే కొంతమంది అడిపోయిన వాళ్ళు, కొంతమంది మంచి మంచి నాయకులు ఇటు వచ్చిన వాళ్ళు ఉండరు. గట్టి శ్రీకాంత్ రెడ్డి అయితేంది, జేవీఆర్ అయితేంది, ఇట్లాంటి వాళ్ళు మంచి మంచి నాయకులు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు అందరూ కూడా చాలా మంది ఇటు వచ్చిన వాళ్ళు ఉండరు. అందుకని చాలా మంచిగా ఉన్నాం. సైద్ రెడ్డి ఒక అరాచకాలకు పాల్పడుతుండు, కబ్జాలు చేస్తున్నాడు, ఒక రెవెన్యూ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని చెప్పు చేతుల్లో ఉంచుకొని పనిచేస్తున్నాడు, మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తం చేసిందని చెప్పి ఉత్తమ్ పదే పదే ఆరోపిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు నవ్వొస్తాయి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసే కారణం ఏంటంటే ఆయన పీసీసీ ప్రెసిడెంట్, ఎక్స్ ఎంపీ, ఇంతకుముందు ఎమ్మెల్యే, మంత్రి. సరే ఆయన ఉంటే పేపర్లో వింటారు, పేపర్లో చూస్తారు అనేది జనంలోకి పోయే పరిస్థితి లేదు. వచ్చినప్పుడు నాలుగు ఆరోపణలు చేస్తే పేపర్లో రాసుకుంటారు, టీవీలో కనపడతారు, అటెండెన్స్ చేసినట్టయి దూసినారు మళ్ళీ వెళ్ళిపోయినట్టు అయింది. మీరు గత 4 సంవత్సరాలుగా పేపర్ క్లిప్పింగ్ కానీ టీవీ క్లిప్పింగ్ కానీ క్లియర్గా చూడండి. ఆయన చేసిన ఆరోపణలు కానీ, ఆయన చేసిన అంటే ఏదైనా వాడిన పదజాలం కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమైనా తేడా ఉందేమో చూడండి. అచకవాది అంటేనే ఉత్తమ్, ఒక రివెంజ్ పాలిటిక్స్కి కారణం ఉత్తమ్. ఈ కాన్స్టిట్యున్సీలో పుట్టకపోయినా నేనంటే ఏంటంటే ఇక్కడ పుట్టినా పెరిగినా కాబట్టి ఎవరి మీద ఏదైనా చేయాలంటే వమ్మ మనోళ్ళు, రాజకీయాలు ముఖ్యం కాదు, మనోళ్ళని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని నేను అనుకుంటా. నీకేం ఎవడైనా శత్రువే, ఎందుకంటే ఇక్కడ పుట్టలే, ఇక్కడ పెరగలే, నీకంటూ ఒకటి తెలిసిన వాడు లేడు. ఇక ఎవడినైనా నువ్వు కేసులు పెట్టిస్తావు, ఎవడినైనా జైల్లో పడేస్తావు, ఎవడినైనా రకరకాల అరాచకాలు చేపిస్తావు, కానీ నేను అటు చేపీలేను. 2018లో ఉత్తమ్ వర్సెస్ సైద్ రెడ్డిలో ఉత్తమ్ విజయం సాధించింది, 2019లో ఉత్తమ్ వర్సెస్ పద్మావతిలో సైద్ రెడ్డి గెలిచిండు. సో మరోసారి ఉత్తమ్ వర్సెస్ సైద్ రెడ్డి కొనసాగుతుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఫలితం? మరి పోయినసారి భారీ మెజార్టీ జరిగింది, అంత రికార్డు స్థాయి అంటే హుజూర్నగర్ నియోజకవర్గ చరిత్రలో ఒక రికార్డు మెజార్టీతో గతంలో గెలిచారు, ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే 2018లో ఉత్తమ్ వర్సెస్ సైద్ రెడ్డిలో ఉత్తమ్ గెలవలే, కారు అది ట్రక్ గుర్తులు గెలిచినాయి, లేకపోతే అప్పుడే గెలిచిండి. అప్పుడు సైద్ రెడ్డి అంటే ఎవరో తెలియదు, పార్టీ బలంగా లేదు, అయినా అన్ని ఓట్లు వేసారు. రెండోసారి సరే ఆయన నిలబడితేంది, భార్య నిలబడితేంది, అడ్రస్ లేకుండా పోయిండు. అప్పుడు కూడా దొంగ గుర్తులు వేయించిండు, అయినా వెళ్ళిపోయిండు. ఈసారి కూడా ఎందుకంటే అప్పుడు ఇంకా పని చేయలే నేను, సైద్ రెడ్డి అంటే ఏందో తెలియదు జనానికి. కానీ ఈరోజు ఒక ప్రూవెన్ వర్కరు అందుబాటులో ఉన్నాడు, జనాలకి ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి అయినా 12 అయినా 1 గంట అయినా ఫోన్ చేస్తాడు. అందుకని సైద్ రెడ్డి అంటే ఖచ్చితంగా మనం ఓటేయాలనే దృష్టిలో ఉన్నారు ప్రజలు. అందుకని ఈసారి మళ్ళా మళ్ళా గెలవబోతా ఉన్నాం. ఇది మొత్తానికి మాత్రం హుజూర్నగర్లో ఒక హోరావరి పోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈసారి ఖచ్చితంగా మరోసారి గులాబీ జెండా ఎగురుతుంది హుజూర్నగర్ నియోజకవర్గంలో. ఆయన ఎన్ని ఆరోపణలు చేసినా, ఉత్తమ్ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం విశ్వసించట్లేదు. ఒక అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక తప్పుడు గుర్తులతో, అంటే ఉద్దేశపూర్వకంగా గుర్తులు కారణపోయిన గుర్తులతోనే ప్రతిసారి ఇటు ఓటర్లను మభ్య పెడుతున్నారని చెప్పి కూడా సైద్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటు బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ ఒక ముక్కోన పోటీ ప్రభావం అయితే కనిపించేలా ఇటు బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా హుజూర్నగర్ ముఖ చిత్రం చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు ఎవరు ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారు, గతంలో ఇచ్చిన తీర్పు ఇస్తారా, కొనసాగిస్తారా, లేదంటే ఉత్తమ్ తన ఏదైతే ఒక ప్రతిష్టాత్మక తీసుకొని పనిచేస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ తన పరువు నిలబెట్టుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. హుజూర్నగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.